Hello everyone, welcome to our channel. And ee roju manaku special vachesi makai mixture. Idi makai mixture anamata and idu vachesi makai chuduva. So ee rendu ela chalo ippu chusedam. So munduga ingredients chesukundam deeniki oka baandi teesukoni indulo dandiga oil vesesukundam deep fry kosam. Deep fry ki enta avasaram untado anta oil. Idi baaga heat ayyaka indulo dodda attukulu oka cup dodda attukulni deep fry chesesukovali. ఈ డీప్ ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను. ఒక చిన్న ఫిల్టర్ లాంటిది తీసుకొని ఇందులో వేసుకొని ఇది ముంచాలన్నమాట ఆయిల్లో. అప్పుడు మనకి డీప్ ఫ్రై అవుతుంది. నార్మల్గా వేసేస్తే మొత్తం బయటికి వచ్చేస్తే సరిగ్గా తీయడం కష్టమవుతుంది. సో ఇలా ఫిల్టర్ పెట్టుకొని ఇందులో వేసుకుంటే మనకి ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుంది. సో ఇది ఒక్కసారి ఫ్రై అవ్వగానే ఇందులో నుంచి ఆయిల్ తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. తర్వాత మిగతాయి కూడా తీసేసుకోవాలి. అలాగే 1 కప్ ఆఫ్ పల్లీలు, ఈ పల్లీలను కూడా సేమ్ వేలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది డీప్ ఫ్రై అవ్వడానికి, కొంచెం కలర్ మారాలి కదా, లైట్ బ్రౌన్ అవ్వాలి అనమాట. ఎక్కువ మార్చకూడదు, అలాగే నార్మల్గా అవ్వద్దు. సో కొంచెం ఇలా లైట్ బ్రౌన్ ఇష్ కలర్ మారాక దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని 1 కప్ ఆఫ్ నానబెట్టిన శనగపప్పు ఒక 1 అవర్ పాటు నానబెట్టేసి దీన్ని నానాక సేమ్ వే ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా ఇది కూడా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా తీసేసి ఒక పక్క ప్లేట్లో సపరేట్గా వేసేసుకోవాలి. సో మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాం అన్నిటికీ. సో ఇది తీసాక అలాగే ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ పుట్నాలు. పుట్నాలను కూడా మనం ఇలాగే సేమ్ వే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఫిల్టర్లోనే. మనం 2 మిక్స్చర్స్కి ఒక మిక్స్చర్ అండ్ ఒక చుడువకి ఇంగ్రీడియంట్స్ అనేది ముందుగానే అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. సో మనకి జస్ట్ మిక్సింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఇది డీప్ ఫ్రై అయ్యాక ఇది కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నీ 1 కప్స్ తీసుకున్నాము. మిక్స్చర్లోకి మనం సన్న సేగు వేసుకుంటే బాగుంటుంది. దానికోసం అని చెప్పి ఈ ఫిల్టర్ లాంటిది తీసుకొని ఇందులో చూసారు కదా హోల్స్ ఎలా ఉన్నాయో సన్నగా, ఇందులో శనగపిండితో ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇది ఇలా పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవాలి. మనకి సన్న సేగ అనేది రెడీ అయిపోతుంది. ఇది డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కూడా ఇది ఫ్రై అయ్యాక కొంచెం అటు ఇటు తిప్పేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం ఫ్రై కలర్ మారాక దీన్ని కూడా ఒక ప్లేట్లో చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. మనం మిక్స్చర్లోకి చాలా బాగుంటుంది అన్నమాట క్రిస్పీగా. అలాగే కరివేపాకు కూడా వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. ఒక ఫిల్టర్లాగా తీసుకొని అది ఆయిల్లో మునిగేలా పెట్టుకుంటే అది మనకి ఫ్రై అయిపోతుంది. సో తీయడానికి మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా, లాస్ట్కి మకాయిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని అన్ని రెడీగా ఇంగ్రీడియంట్ పెట్టుకుంటే మనం జస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. ఎలా మిక్స్ చేయాలో చూడండి. మకాయ తీసుకొని ముందుగా అందులో ఫ్రై చేసిన పల్లీలు, అలాగే డీప్ ఫ్రై చేసిన పుట్నాలు, కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, ధనియాల పొడి 1 స్పూన్, ఇవన్నీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా కలిసేటట్టు. ఇలా స్పూన్తో మిక్స్ చేస్తున్నాము. స్పూన్తో మీకు ఒకవేళ సరిగ్గా మిక్స్ చేయడానికి రాకపోతే స్పూన్ పక్కకు పెట్టేసి చేతితోటి ఇలా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మకాయ చుడువ. మకాయ చుడువ చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో మీరు ట్రై చేయండి. ఈ మకాయ చుడువ చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు మకాయ మిక్స్చర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఒక పెద్ద బాండి తీసుకొని స్టవ్ పైన ఇందులో కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యాక వెల్లుల్లి సన్నగా తరిగింది లేకపోతే దంచుకోవాలి. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ధనియాల పొడి 1 టీ స్పూన్ అండ్ సాల్ట్ అండ్ అలాగే మిర్చి పౌడర్. నేను 3 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ తీసుకున్నాను అన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఉంటే మనకి బాగోదు కాబట్టి మాడిపోతుంది. సో అందుకే స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అటుకుల్ని, అది ప్లస్ అలాగే మకాయ ఫ్రై చేసిన దాన్ని అండ్ పల్లీలు, సేగు సన్న సేగు
అండ్ శనగపప్పు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది అండ్ కరివేపాకు ఇవన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలండి, స్టవ్ ఉంటే మనకి మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా. సో మిక్స్ అవ్వకపోతే ఒకసారి టాస్ చేద్దాం, ఇలా టాస్ చేస్తే కూడా బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది. సో మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉంటుందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.